భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉందా లేదా అనే దాని మీద కరెక్ట్గా అయితే చెప్పలేదు. గొడవలు అయితే లేవు, సఖ్యతగానే కంటిన్యూ అవుతుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చి మాట్లాడడం, అది కూడా టీడీపీ రేజ్ చేస్తున్న ప్రశ్న, ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కావాలని చంద్రబాబు గారిని ఏబిఎన్ని విమర్శించారు, 100 కోట్లు పరువు నష్టం దావా కావాలని వేయించారని, అసలు ఏంటి రాజకీయాన్ని ఎలా చూడాలి? బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామిని భారతీయ జనతా పార్టీ ఏం ఓన్ చేసుకోదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీని ఆయన, కానీ ఆయన ఓన్ చేసుకోదు. ఆయన సొంతగా జనతా పార్టీ అని ఒకటి పెట్టుకున్న ఇంతకుముందు నుంచి నడిపేవాడు, కాకపోతే ఆ పార్టీ ఎప్పుడు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. దాని తర్వాత ఆయన ఇండివిజువల్గానే మేధావి కింద కాస్త జనాల్లో తిరుగుతుండేవాడు, కాకపోతే హిందుత్వ భావజాలం ఉన్నాడు, అందులో నో డౌటు. ఆ యాంగిల్లో చూసినప్పుడే బీజేపీ ఇచ్చింది, తమిళనాడు నుంచి ఎవరన్నా మన వాయిస్ ఒకళ్ళు ఉండాలి అన్న కోణంలో. ఎక్కడైతే ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు ఎవరికి తెలుస్తుంది ఆంధ్రాలో ఎందుకు ఇచ్చింది, ఆంధ్ర నుంచి ఒక తెలుగు వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండాలి అన్నటువంటి కోణంలో, అక్కడ పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చింది. అట్లాగే ఈయనైనా సరే, ఆయన సెఫాలజిస్టు జీవీఎల్, ఈయన లాయరు, కొంచెం నాలెడ్జ్ ఉంది. అట్లాగే అంటే రిప్రజెంటేషన్ ప్రతి స్టేట్లో ఉండాలనుకుంటుంది కదా. మనం ఏంటంటే ఎంతసేపటికి ఒక కుచించుకుపోయినటువంటి పార్టీ యాంగిల్లోనే అయిపోతుంది మనకి. ఇక్కడ ఉన్న ఏది మీడియా కానీ, ఇక్కడ మన వాళ్ళ ఆలోచన ధోరణి కానీ బావిలో కప్పల్లాగానే ఆలోచిస్తున్నాం. విశాలంగా చాలా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి. జాతీయ పార్టీల ఐడియాలజీ సపరేట్గా ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు ఎట్లయిపోయింది మంది. మనం ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఏముంది, ఆడేం చేస్తాడు, ఈడేం బీగుతాడు అని అనుకుంటాం. వాడు ఏం బీకాడు అనేది పీకేశాడు. మనం ఇక్కడ కూర్చుని అంత అయిపోయిన తర్వాత ఆడు బీకాడు, ఈడు బీకాడు అంటుంటాం. ఇవన్నీ మన దగ్గర ఉన్న ఒక టెండెన్సీ తప్పించి ఏం లేదు. ప్రాక్టికల్ థింకింగ్లో చూసుకున్నప్పుడు ప్రతి స్టేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చూస్తుంది, టైం వచ్చినప్పుడు పికప్ అవ్వాలని చూస్తారు, ఇద్దరు కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా. కమ్యూనిస్టులకి ఆ స్థాయిలో వర్కౌట్ కావట్లేదు, వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళే, వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ఆయనకి, బీజేపీ ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే ఎంపీ కాకముందు ఎంపీ ఎక్స్పెక్ట్ చేశాడు, ఎంపీ అయిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఎక్స్పెక్ట్ చేశాడు, ప్లస్ ఆర్థిక శాఖ కావాలన్నటువంటిది. ఇప్పుడు రఘురామరాజును ఆర్థిక మంత్రి కావాలని ఉంటుంది, చాలామందికి ఉంటుంది మేధావి వర్గానికి. కొన్ని కొన్ని సలహా చెప్పడం చాలా సులభం, ప్రాక్టికల్గా ఉండే లెక్కలు చేసేవాడికి తెలుస్తుంది. ఈయన ఉచితంగా సలహాలు చాలా చెప్పేశాడు, అందరూ చెప్పేసింది ఇంకేముంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపి, ఇంకా అసలు మనందరం రేపటి నుంచి అన్నం తినవలేదు, ఎవడన్నా వాళ్ళ మీద తింటుంటాం. దానికి తగినటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే ప్రభుత్వాలు చేసేటువంటి పని అయిపోయింది. అవన్నీ నువ్వు బీజేపీలోనే ఎంపీగా ఉండి బీజేపీని తిడతానంటే ఎందుకు ఊరుకుంటారు? యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళనే పక్కన పెట్టారు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఈయన పక్కన పెట్టారు, పక్కన పెట్టిన తర్వాత ఈ ట్రిప్ కంటిన్యూటీ లేదు, ఎంపీగా ఇస్తారన్నది ఏం గ్యారంటీ లేదు. ఈ ట్రిప్ ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది. దాంతో ఇంపోని ఇంకెవరన్నా చూస్తారా? సాధ్యం కాదు. దాంతో ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, జగన్కి అవసరం ఉంది, హిందుత్వ అవసరం ఉంది, తనకి రిలీజియస్ ఆస్పెక్ట్లో ఒక మైనస్ ఉంది కాబట్టి. క్రిందటిసారి స్వరూపానందేంద్ర సరస్వతి ఉపయోగపడ్డారు, కానీ అది జాలట్లేదు. ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతిని కూడా ఆ కాన్సెప్ట్లో నమ్మట్లేదు, పొలిటికల్ ఆస్పెక్ట్లోకి వచ్చాడు. ఈయనకు ఉపయోగపడ్డారన్న ఫీలింగ్లో ఉంది, కానీ అంతకుముందు ఆశ్రమం కింద ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇంకొక క్రెడిబుల్ లీడర్ని తీసుకురావాలి ఇక్కడ. ఎందుకంటే బీజేపీ జగన్ విషయంలో ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకు అంటే ప్రేమ ఎందుకు ఉండదు అంటే అవసరం ఏం లేదు, ద్వేషం ఎందుకు ఉండదు అంటే ఈయనతో గొడవ లేదు, వాళ్ళకి పేచీ లేదు, ఏదైతే ఇంపార్టెంట్ బిల్స్లో సపోర్ట్ చేస్తాడు. ప్రేమ ఎందుకు ఉండదు అంటే అవసరమే ఉంది ప్రేమ, ఎంత ఇదంతా విన్ విన్ సిచ్యుయేషన్, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంతవరకే ఉంటుంది. ఆ వాట్ నెక్స్ట్ అంటే బీజేపీ తేడా వచ్చిన అంటే తన ఫ్యూచర్ కోసం ఏం చేస్తుంది, పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తుంది. ఆ పొలిటికల్ మైలేజ్లో ఏముంది, హిందుత్వం అనేది ఒక కాన్సెప్ట్. ఇక్కడ జగన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, జగన్ చెప్పి చేసినా చేయకపోయినా, గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఏంటంటే ఆయన పేరుతో కొంతమంది కొన్ని విచిత్రాలు చేస్తుంటారు, అది రిలీజియస్ ఆస్పెక్ట్లో చేస్తుంటారు, కొన్ని ఏది కొన్ని కొన్ని తరహా వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళు దాన్ని ఎలా డైవర్ట్ చేయగలిగారు? ఓ 3-4 దొంగతనాల కేసులని వరకే హైలైట్ చేసి, లేదా 2-3 పోలీస్ కేసులు వరకే హైలైట్ చేశారు, కానీ అసలు ఇష్యూస్ ఆ తగలబడిన రథాన్ని గురించి ఎంక్వైరీ జరగల, రంపంతో కోశారని చెప్పినటువంటి ఇష్యూ కూడా ఇన్వెస్టిగేట్ జరగల. ప్రాథమికంగా అది ఎవడు పట్టించుకోకపోవచ్చు, దీర్ఘకాలంలో వస్తుంది అది. తెలుగుదేశం కూడా గుళ్ళు గోల కొట్టినప్పుడు ఏం లేదు,
ఆ తర్వాత జరిగినటువంటి అంజాల వీటిట్లో గెలిచింది. ఏమైంది తర్వాత? లాంగ్ రన్నింగ్లో వచ్చింది దెబ్బ. కొన్ని రోజులు వేచి చూస్తారు జనం కూడా, కాబట్టి దానికి రెడీ అవుతుంది బీజేపీ. దానికి ముందుగా దెబ్బ వేయడం కోసం ఈయన సుబ్రహ్మణ్య స్వామి ద్వారా ఇప్పుడు టీటీడీ ఇష్యూస్లో ఈ మాట్లాడుకొస్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈయన గనక రాజ్యసభ ఇస్తానంటే ఓకే, కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడు ఇక ఈయన వైసీపీ లాయలిస్ట్ అంటారా, లేకపోతే ఒక ఇంటలెక్చువల్, ఇప్పుడు మొన్న అంబానీ వాళ్ళ పరిమళత్వానికి ఇచ్చినట్టే ఈయనకు కూడా ఏమైనా ఇస్తారా ఓ సీట్ ఎక్స్ట్రా అనేటువంటి కాన్సెప్ట్ వదులుకోవడానికి సిద్ధపడతారు. మామూలుగా అయితే ఈయన రేట్ అయితే 175 కోట్లు ఇప్పుడు, ఇది ఒక రాజ్యసభ సభ్యత్వం అంటే. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 25 లక్షల చొప్పున ఖర్చు పెట్టారు. 3 జిల్లాల కదా లెక్క వెళ్ళదు వచ్చేటప్పటికి. అక్కడ దాదాపుగా 3 ఏళ్ళు అంటే 3 పార్లమెంటు స్థానాలకి ఒకటి లెక్క ఉంటుంది, 3 ఏళ్ళు 21 సీట్లకి 21 x 25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టారు. ఆ స్థాయి పెట్టుబడి పెడతారు. అక్కడ జగన్ తీసుకోవట్లేదు డబ్బులు, అది పార్టీ పరంగా ఆ యాంగిల్లో. అంటే ఒక రకంగా రాజ్యసభ సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారు. నేను అనేది అది అమ్ముకోవడం అంటే డబ్బులు ఆయన తీసుకోవడం అవుతుంది. పోనీ వైసీపీ అమ్మేసుకుంటుందా? అదే అనేది అమ్ముకోవడం అంటే డబ్బులు తీసుకోవడం పార్టీ. ఇక్కడ మిగతా అభ్యర్థులకు ఖర్చు పెట్టడం అంటే అమ్ముకోవడం అంటే కనుక అన్ని పార్టీలు అమ్ముకున్నట్టే అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారైనా వాళ్ళ పార్టీ పరంగా పై ఒక నాయకుడు మిగతా నాయకులకు ఇస్తారు. ఇప్పుడు కేసీనేని అని వాళ్ళ అమ్మాయి ఏమే రావడానికి మిగతా అందరికీ తలా 2 లక్షలు 5 లక్షలు అంటే కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నట్టు ఆయన, అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంటుంది ఆటోమేటిక్గా. అది ఆ యాంగిల్లో అడ్జస్ట్మెంట్, ఇది పొలిటికల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు అంటే రాజ్యసభ స్థానాలను పెద్దగా పరిగణలో తీసుకోరా, ఎవరికొకరికి ఇచ్చేసి వదిలేసుకోవడం, వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు పరిమళనత్వానికి ఇచ్చారు, ఆయనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని తర్వాత అన్నారు. అప్పుడంటే అంబానీ గారి రికమెండేషన్ ఆయన తీస్తే చాలా పరిశ్రమలు వచ్చేస్తాయని అనుకున్నాం, కానీ తర్వాత అంత ఆశించిన స్థాయి ఫలితం కనిపించిందా? ఎందుకుండదు, ఇప్పుడు అదానీ వచ్చి 2 పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు అదానీ అంతకు ముందు పెడతానేమో చంద్రబాబు గారిని చూసి, తర్వాత పెట్టిన పెట్టుబడి మరి ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు దిగుతున్నారు కదా, స్టీల్ ప్లాంట్లకి దిగుతున్నారు, అవన్నీ ఏంటి? ఇవన్నీ అవే జరిగేది యాక్టివిటీ. ఇక్కడ 2 రకాలుగా బెనిఫిట్, డబ్బు ఒకటి, ఇక్కడ వీళ్ళ ద్వారా డబ్బు రాలా పరిమళద్వాని ద్వారా ఏమీ మిగతా వాళ్ళకి ఏం ఖర్చు పెట్టుకోలేము. బట్ అక్కడ మాత్రం ఉపయోగపడిందిగా, స్టేట్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో, ఇన్వెస్ట్మెంట్స్లో, లాంగ్ రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే దిగుతున్నారు కదా. పోర్టుల పరంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ పోర్టు క్రైసిస్లో ఉందన్నది, ఇప్పుడు దాన్ని వీళ్ళు తీసుకున్నారు అరబిందో వాళ్ళు. అలాగే కృష్ణపట్నం పోర్టు అదాని వాళ్ళే కదా తీసుకుంది, అదాని పెట్టుబడి పెట్టినట్టే కదా. ఆఫ్టర్ ఆల్ ఒక దాన్ని ఏమంటారు, కమ్యూనికేషన్ సెంటర్ వైజాగ్లో పెడతంటే తీసేస్తే రచ్చరచ్చ చేసిన వాళ్ళు, ఇక్కడ ఏకంగా పోర్టుకు పెట్టుబడి పెడితే అది పెట్టుబడి కింద చూపెట్టట్లు. మన దగ్గర విచిత్రం ఏంటంటే కమ్యూనికేషన్ సెంటర్ తీసేస్తేనేమో ఇంకేముంది అదానీ వాళ్ళు పారిపోయారు పరిగెత్తిచ్చేశారని చెప్పారు, అదే మనిషి ఇక్కడ పెట్టుబడి పెడితేనేమో దాంట్లో కుంభకోణం ఉంది అంటారు. అంటే మన వే ఆఫ్ థింకింగ్ అట్లా ఉంది ఇక్కడ జనం దగ్గరికి వచ్చేటప్పుడు. బేసిక్ ఇష్యూ వల్ల ఈయన వల్ల ప్రయోజనం, సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఆశించే ప్రయోజనం ఇట్లుంటుంది. రాజ్యసభ యాంగిల్లో 2 ఉంటుంది, ఒకటి ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ వాళ్ళని తీసుకురావడం అనేది అలవాటైంది. వాస్తవంగా అసలు రాజ్యసభ పెద్దల సభ అని ఎందుకు పెడతారంటే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టైజేషన్ ప్లస్ దేశానికి మంచి చేసేటువంటి ఇష్యూసు, సైద్ధాంతిక అంశాల మీద చర్చ కోసం పెట్టేటువంటిది, అయ్యి లక్ష్యం అది. కానీ ఇప్పుడు ఏంటంటే హైయెస్ట్ ధనవంతులు పెద్దల సభ అంటే బాగా పెద్దగా డబ్బులు ఉన్నవాళ్ళు, అది సుబ్రహ్మణ్య స్వామి డబ్బులు లేదు ఈ యాంగిల్లో ఇచ్చింది బీజేపీ ఇంటలెక్చువల్ యాంగిల్లో. ఇప్పుడు ఈయన మరి అదే ఇంటలెక్చువల్ యాంగిల్లో ఇస్తాడా? అయితే ఇందులో ఒకటి ఉంటుంది, అది ఒక బోమరాంగ్ ఇవ్వరు. సుబ్రహ్మణ్య స్వామిని నమ్మితే మునిగేది ఇళ్ళే, జైలలిత అట్లాగే నమ్మేది సుబ్రహ్మణ్య స్వామిని, ప్రతిసారి పాపం వెళ్ళి మాట్లాడుతుండేది చెప్తుండేదాన్ని. అదే జైలలిత జైలుకి వెళ్ళడానికి కారణమైన ఆయన వేసిన పిటిషన్. ర్యాపో మెయింటైన్ చేసిన తర్వాత మంచి డేటా అంతా జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుంటాడు, పాయింట్స్ అన్ని దగ్గర పెట్టుకుంటాడు, తర్వాత తీసుకెళ్ళి లోపల ఇస్తుంటాడు. అలాంటి వాటిట్లా ఆయనే ఎక్స్పర్ట్ కాబట్టి మరి వీళ్ళు దగ్గరికి తీసుకుంటే ఏమవుద్దో వాళ్ళే చూస్తారు.